అందరికీ నమస్తే సత్యం ది సక్సెస్ సొల్యూషన్స్కి మీ అందరికీ స్వాగతం ఈ వీడియోలో విద్యార్థుల విజయానికి వ్యక్తి విజయానికి స్వామి వివేకానంద చెప్పినటువంటి మూడు విషయాలని మనం తెలుసుకుందాం ఆధునిక యువతరం ఈ యువతరం మీదనే విశ్వాసం వారి నుంచే నా కార్యకర్తలు వస్తారు వారి మీదనే నా ఆశలన్నీ వారే సింహాల్లాగా దేశ భవిష్యత్తును పరిష్కరిస్తారని స్వామి వివేకానంద అన్నారు ఈరోజు ప్రతి విద్యార్థి విజయం సాధించడానికి విద్యార్థనే కాదు ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో విజయాన్ని సాధించడానికి స్వామి వివేకానంద చెప్పినటువంటి మూడు సూత్రాలను మనం తెలుసుకుందాం ఆచరించి ఆచరణాత్మకటువంటి విజయాన్ని సాధించి దేశ భవిష్యత్తును కాంక్షించినటువంటి స్వామి వివేకానంద విద్యార్థి లోకాలకి ఇచ్చినటువంటి పిలుపుని ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ప్రతి విద్యార్థి తనని ఐదు ప్రశ్నలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పారు అది ఏమిటంటే మొదటిది నేను ఏమి అవ్వాలనుకుంటున్నాను రెండవది నాకు ఏ విషయాల్లో ఎక్కువ నైపుణ్యం ఉంది అలాగే మూడవది నేను ఏ వృత్తిని ఎంచుకోవాలని అలాగే నాలుగవది నేను జీవితంలో ఏమి చేయబోతున్నాను అలాగే ఐదవది చాలా ముఖ్యమైనది భవిష్యత్తులో నా జీవితాశయాలు ఆదర్శాలు విలువలు ఏమిటని చాలామందికి తాము ప్రవేశించబోయే ప్రపంచాన్ని గురించిన అవగాహన అట్టడుగు వాస్తవాలు తెలివు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉన్నదని ఎరుగదు వివేకానంద స్వామి నువ్వు ఏమైనా చేయగలవు ఏమైనా సాధించగలవు సమస్త కార్యాలు నువ్వు సాధించగలనే సందేశం ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది ప్రతి యువకుడు ఒక సింహంలాగా తయారు కావాలని ఆయన బలమైన కోరిక భారతదేశ యువతను జాగృతం చేయాలన్నది ఆయన జీవితాశయం అందుకనే అంటాడు ఆయన యువకులపైనే నా నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు అందులో భాగంగా విద్యార్థులకు ఆయన ఇచ్చినటువంటి పిలుపు సూచనలు ఏంటంటే వివేకానందని ఆదర్శంగా తీసుకుని విజయం సాధించుకోవాలంటే మూడు విషయాలు అవసరం అవి సాధారణంగా అందరూ చెప్పే విషయాలే కానీ వివేకానందుడు చెప్పినటువంటి విషయాలు వాటిని చెప్పే విధానం చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ముందుచూపు రెండు ప్రణాళిక మూడు కార్యనిర్వహణ మార్గనిర్దేశం మార్గనిర్దేశం అనేది డైరెక్షన్ అంటాం మనం ఇంగ్లీష్లో ముందుచూపు ఆత్మవిశ్వాసం వల్ల కలుగుతుంది భవిష్యత్తు గురించిన కళలు సాకారం కావాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం ఒక వ్యక్తి తన జీవితంలో ఏమి అవ్వాలనుకున్నా ఒక డాక్టర్ అవ్వాలనుకున్నా యాక్టర్ అవ్వాలనుకున్నా డైరెక్టర్ అవ్వాలనుకున్న ఒక చిత్రకారుడు కావాలనుకున్నా ఒక గొప్ప రాజకీయ నాయకుడు కావాలనుకున్న ఒక ఆఫీసర్ కావాలనుకున్నా దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం ఆ ప్రణాళిక ప్రకారం కార్యాచరణ అవసరం ప్రణాళిక ఉండే సరిపోదు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ పనులు మొత్తాన్ని కూడా చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక మాట చెప్తారు మనకు వివేకానంద ఒక ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఆదర్శం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడని వివేకానందుడు చెప్తాడు ఇది విజయ సాధనకు ఒక చక్కని ప్రణాళికకి పునాదని చెప్పవచ్చు మనం విద్యార్థులంతా వాళ్ళ జీవితంలో విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా వివేకానందుని జీవితం వివేకానందుని సందేశం ఆదర్శంగా ఉంటుంది అందులో భాగంగా ఇందాక చెప్పిన విధంగా ముందుచూపు అంటే దూరదృష్టి ఇంగ్లీష్లో విజన్ అంటాం కార్యాచరణ దానికి ముందు ప్లాన్ ముందు చూపు ఉంటే సరిపోదు దానికి ఒక ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కార్యాచరణ ఉండాలి అప్పుడు మనకి సరైన ఫలితం వస్తుంది కొంతమంది విద్యార్థులకి కొంతమంది వ్యక్తులకి ముందుచూపు ఉండదు కొంత విద్యార్థులు జీవితానికి సంబంధించిన దూరదృష్టి ఉండదు దీనికి వారి కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదంటే మరే ఇతర కారణాలైనా కావచ్చు జీవిత సమస్యలను ఒక క్రమ పద్ధతిలో ఎదుర్కొనలేరు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్య లోపం వల్ల కావచ్చు వాళ్ళకున్న పరిస్థితుల వల్ల కావచ్చు వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు జీవిత సమస్యల్ని ఒక క్రమ పద్ధతిలో ఎదుర్కోలేరు అంటే సమస్య వస్తే దాన్ని ఎలా దీన్ని గట్టెక్కాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు కేవలం ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తారు దాని గురించి ఉదాహరణకి పరీక్షలకి ముందు చదవడం లాంటిది వీళ్ళ మనసులో అనేక సందేహాలు ఉంటాయి వీటి అన్నిటికీ వివేకానందుడు సమాధానం చెప్తాడు వివేకానందుడు సందేశం తప్పకుండా విజయం సాధించేలా చేస్తుంది అలాగే ముందు చూపు ఉంటుంది కొంతమంది విద్యార్థులకి కానీ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు ఈ వర్గం విద్యార్థులు అంటే మొదట తరం విద్యార్థులకి వాళ్ళకి ముందు చూపే ఉండదు కానీ రెండో తరం విద్యార్థులకి ముందు చూపు ఉంటుంది ఈ విద్యార్థులు జీవితాన్ని గురించి అనేక కళలు కంటూ ఉంటారు కానీ తమ కళలను సాకారం చేయగల ప్రణాళికను రూపొందించుకుని అంటే ఒక ప్లాన్ వేసుకుని దాన్ని కార్యాచరణ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి నైపుణ్యం వాళ్ళకు ఉండదు కేవలం దూరదృష్టి జీవితం గురించి కళల వల్ల మాత్రం విజయాన్ని సాధించలేదని స్వామి వివేకానంద్ అంటాడు అలా అని ఆ దూరదృష్టికి ఆ కళలకి అనుగుణమైనటువంటి ప్రణాళికని కార్యాచరణ అవసరం అంటారు విద్యావంతులైన తల్లిదండ్రులు తమ బిడ్డలకి వారి జీవిత ప్రణాళికను గురించి అవగాహన కలిగించారు అయితే మరి చదువు రాని లేక కొద్దిగా చదువుకుని ఏ రోజుకారో జీవనం సాగించే తల్లిదండ్రులు తమ బిడ్డలకు అటువంటి ప్రణాళిక గురించి అవగాహన కలిగించలేరు కాబట్టి ఇటువంటి విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి శ్రేయోభాషల నుండి తగిన సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది వివేకానందుల సందేశం మీద అంకుటిత విశ్వాసం ఉన్న వాళ్ళకి ఇది సఫలీకృతం చేస్తుంది అంటే ఒక వ్యక్తి చెప్పే మాటని ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన చెప్పే ప్రతి మాటని కూడా వేదంలా స్వీకరిస్తే కంపల్సరీ వాళ్ళకి వాళ్ళ సమస్యకి పరిష్కారమైన వస్తుందని వివేకానందుడు చెప్తాడు అలాగే కొంతమంది విద్యార్థులకి దూరదృష్టి ఉంటుంది గొప్ప ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది కానీ సక్సెస్ సాధించలేరు అటువంటి విద్యార్థులకి లక్ష్య సాధన కావలసినటువంటి కార్యనిర్వహణ శక్తి అంటే నైపుణ్యాన్ని ఏ విధంగా సంపాదించాలి అవసరమైన క్రమశిక్షణ అనేటువంటివి లోపిస్తాయి పైకి డాంబికంగా తప్ప అంటే అన్నీ ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళ విషయం ఉండదు ఇటువంటి వాళ్ళు జీవితంలో బాగా రాణించాలంటే కష్టపడి పనిచేయడం అంకితభావం అవసరం ప్రతి క్షణాన్ని ప్రతి అవకాశాన్ని ప్రతి పుస్తకాన్ని ప్రతి నాలెడ్జ్నిచ్చే ప్రతి దాన్ని కూడా ప్రతి వ్యక్తిని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది నైతిక శక్తి సత్ప్రవర్తన అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిత్వం బాగుండాలి అలాగే ఆ వ్యక్తిత్వం విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం కింద ఉండాలని చెప్పేసి వివేకానందుడు చెప్తాడు ఈ విషయంలో మనం వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటే మనకి మంచి ఉపకారం జరుగుతుంది అద్భుతమైన మార్పు వస్తుంది ఇంకా నాలుగో తరం విద్యార్థులు వీళ్ళు గొప్ప విద్యార్థులని చెప్పచ్చు అంటే అన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళ దాంట్లో అంటే దూరదృష్టి ఉంటుంది ప్రణాళిక ఉంటుంది కార్యనిర్వహణ ఉంటుంది అంటే ఈ మూడింటిలో కూడా ఈ మూడింటిని మేనేజ్ చేసుకుంటారు సమన్వయం అంటాం కోఆర్డినేషన్ వాళ్ళకి విజన్ ఉంటుంది భవిష్యత్తులో నేను పలానా అవ్వాలనుకుంటారు దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకుంటారు అలాగే ఆ ప్రణాళిక తగ్గట్టు అన్ని విధాలుగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారన్నమాట సో ఈ వర్గం విద్యార్థులు చాలా అదృష్టవంతులు అంటాడు వివేకానంద గొప్ప ముందుచూపు దివ్యమైన ప్రణాళిక కష్టపడి పనిచేసే అలవాటు సప్రవర్తన వల్ల తమ ప్రణాళికను కావ్య రూపంలో పెట్టగల అద్భుత శక్తి కలిగి ఉంటారు అదృష్ట జాతుకులైన ఇటువంటి విద్యార్థులు జీవితంలో గొప్ప విజయం సాధించగలరు విజయం సాధించాలంటే జీవితంపై ముందు చూపు దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక శ్రమ క్రమశిక్షణలతో ఆ ప్రణాళికలను అత్యంత జాగ్రత్తతో ఆచరించడం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ప్రణాళికను దాటి బయటికి వెళ్ళకూడదు అంటే దూరదృష్టి ఉంటుంది వేసిన ప్రణాళిక ప్రకారమే వాళ్ళ పనులన్నీ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్వరం వచ్చిన ఇంట్లో పరిస్థితులు బాగకపోయినా ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆశయం ఏదైతుందో దానికి దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉంటాయి ఇలా నడిస్తే ప్రతిదీ కూడా ముందుకు వెళ్తే కనుక వ్యక్తి అనేక విధాలుగా వృద్ధి చెందాడని స్వామి వివేకానంద చెప్తాడు సో సక్సెస్కి ఇవి అంటే ముఖ్యమైనవి ఏంటంటే దూరదృష్టి ప్రణాళిక కార్యనిర్వహణ వీటిని వృద్ధి చేసుకోవాలి అని చెప్తాడు ఇనుపు నరాలు ఉక్కు కండరాలు వజ్ర కఠోర మనస్కులైన యువకులు ఈ దేశానికి కావాలి ఈ దేశ భవిష్యత్తును మార్చేది వాళ్ళని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు సో వివేకానందుడు చెప్పినటువంటి వివేకవంతమైన సందేశాన్ని మన అందరం కూడా ఆచరించి మన జీవితాల్లో సక్సెస్ సాధించడానికి సక్సెస్ అంటే మార్కులు తెచ్చుకోవడం కాదు పది మంది జీవితాల్లో వెలుగు నింపాలి పది మంది ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి ఎవరైతే దీనులేట దీనులందు దరిద్రుల ఎందు వాళ్ళ ఎందు జాలి చూపిస్తారో వాళ్ళ హృదయాల్లో దేవుడు కొలువై ఉంటాడని వివేకానందుడు చెప్తాడు సో ఆ విధంగా కూడా అందరూ సక్సెస్ సాధించే విధంగా ఆలోచన చేయండి థ్యాంక్ యూ